నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. నా యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్న వీడియో ఇది. యూట్యూబ్ 12 నవంబర్ 2019లో తీసుకువచ్చిన కొత్త యూట్యూబ్ చట్టం, అదే చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ కోపా గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను. అసలు యాక్ట్ ఎందుకు తెచ్చింది? యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ అప్లోడ్ చేసే వీడియోస్కి సెట్టింగ్స్ ఎలా ఇవ్వాలి? మరియు ఈ యాక్ట్ వల్ల ఉండబోయే చర్యలు, ఇటువంటి అంశాల గురించి చర్చించబోతున్నాను. యూస్ఫుల్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్. క్రోమ్ ఓపెన్ చేసి ఎఫ్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రొటెక్టింగ్ అమెరికాస్ కన్జ్యూమర్స్. ఇక్కడ చూడండి, గూగుల్ ఎల్ఎల్సీస్ అండ్ ఇట్స్ సబ్సిడరీ యూట్యూబ్ ఎల్ఎల్సీ విల్ పే ఏ రికార్డ్ 170 మిలియన్స్ టు సెటిల్ ఎలిగేషన్స్ బై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అండ్ న్యూయార్క్ అటార్నీ జనరల్ దట్ ద యూట్యూబ్ వీడియో షేరింగ్ సర్వీస్ ఇల్లీగల్లీ కలెక్టెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ చిల్డ్రన్ వితౌట్ దేర్ పేరెంట్స్ కన్సెంట్. ఇక్కడ చూడండి, యూట్యూబ్ వీడియోస్ షేరింగ్ సర్వీసెస్ విభాగం వారు తల్లిదండ్రుల అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా పిల్లల నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. ఎవరో ఎఫ్టీసీకి క్లెయిమ్ చేయడం వల్ల ఎఫ్టీసీ దీనిపై చర్చించి ఇలాంటి అంశం నిజమేనా కాదా అనే అంశాలపై చర్చించి చివరికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ రుజువు చేయడం జరిగింది. దీనికి యూట్యూబ్ వారు ఒప్పుకోవడం వల్ల యూట్యూబ్కి 170 మిలియన్స్ డాలర్స్ ఫైన్ విధించడం జరిగింది. సో మనం అప్లోడ్ చేసే వీడియోస్కి ఆడియన్స్ని సెట్ చేసుకునేలా అప్డేట్ యూట్యూబ్ తీసుకొచ్చింది. ఇది ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఈ క్రోమ్లోనే డెస్క్టాప్ వెర్జన్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మామూలుగా క్రోమ్లో మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ క్రోమ్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీనిని మనము డెస్క్టాప్ వర్జన్లోకి తీసుకోవాలంటే పైన 3 బటన్స్ని క్లిక్ చేయండి. కింది ఆప్షన్లో డెస్క్టాప్ సైట్ అని ఓపెన్ చేయండి. సారీ ఫర్ ద లేట్. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయినటువంటి డిస్ప్లే చూడండి. మనకు ప్రీమియం వర్జన్లో ఉంది కాబట్టి మనకు బీటా వర్జన్లో సెట్టింగ్స్ ఉంటాయి. కాబట్టి నేను నా ప్రొఫైల్ క్రియేట్ చేసి యూట్యూబ్ స్టూడియోకి వెళ్తున్నాను. ఇప్పుడు బీటా వర్జన్ అయితే ఓపెన్ అయింది. దీనిలో
నా ఛానల్కి ఇప్పుడు ఏ విధంగా సెట్టింగ్స్ ఇస్తున్నానో చూడండి. కింద సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. దీంట్లో ఛానల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళండి. అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చే తర్వాత ఆడియన్స్ గురించి మనకు కొత్తగా అప్డేట్ చేసిన సెటప్ ఇది కాబట్టి దీంట్లో మూడు అంశాల గురించి చర్చించారు వీరు యూట్యూబ్ వారు. ఆల్మోస్ట్ ఆల్ చాలా వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు, అయినప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను. మీ యొక్క ఛానల్ చిన్నపిల్లల వారి గురించి క్రియేట్ చేసినట్లయితే మీ యొక్క కంటెంట్ పూర్తిగా చిల్డ్రన్స్ గురించి చిల్డ్రన్ చూసే వీడియోస్ లాగా ఉన్నట్లయితే మీరు ఎస్ షేర్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ ఆల్వేస్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. లేదా ఇది మీరు ఉపయోగించే ఛానల్ క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చిల్డ్రన్స్కి సంబంధించిన వీడియోస్ కావు అని అనుకున్నట్లయితే ఇక మీదట మీరు ఎప్పుడూ కూడా చిల్డ్రన్స్ గురించి అప్లోడ్ వీడియో చేయను అని అనుకున్నట్లయితే మీరు సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని లింక్ అకౌంట్ సేవ్ చేసుకోండి. లేదా నేను అన్ని కంటెంట్స్ గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నా ఛానల్ అన్నిటి సంబంధించినటువంటి ఛానల్ అనుకున్నట్లయితే ఐ వాంట్ టు రివ్యూ ది సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అనేది మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే లింక్ థర్డ్ ఆప్షన్లో మీరు సెట్ చేసినప్పుడు ఇక్కడ లింక్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. దీంట్లో లింక్ నేమ్ ఇవ్వండి అండ్ మీ గూగుల్ యాడ్స్ యొక్క ఐడి నెంబర్ ఇవ్వండి, డన్ చేయండి. లేదా ఇంకొక మరొక ఫెసిలిటీ మీకు చెప్తున్నాను ఏంటంటే మీరు ఐ వాంట్ టు రివ్యూ అనే ఆప్షన్ ఇది పక్కన పెడితే వీళ్ళు అంటే థర్డ్ ఆప్షన్ ఎంచుకునే వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క ట్యాబ్ని మీరు పూర్తిగా మీరు క్లోజ్ చేయండి. ఎందుకు అంటే నేనైతే ముందుగా నా యొక్క ఛానల్ క్రియేట్ చేసి చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లల గురించి వీడియోస్ నేను చేయను కాబట్టి నేను నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ ఫర్ కిడ్స్ ఐ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాను. సెట్టింగ్ సేవ్డ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో ఒకటి యాప్ మ్యాక్సిమం యూజ్ చేసి ఉంటారు. దీంట్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. దీంట్లో మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆడియన్స్ని ఏ విధంగా సెట్టింగ్ చేయాలి అనే అంశం గురించి ఇప్పుడు చెప్తున్నాను. వీడియోస్ వ్యూ మోర్లోకి వెళ్ళి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నిటికీ మీరు ఏ విధంగా సెట్టింగ్స్ చేయాలి అనే దాని గురించి మీరు చూడండి. ఇది నా బాగా వైరల్ అయినటువంటి వీడియో, సూరత్ అయ్యప్ప స్వాముల అగ్నిప్రవేశము అగ్నిగుండంలో నడుస్తున్న వీడియో. దీని ఈ యొక్క వీడియోస్ని నేను ఆడియన్స్ ఎలా సెట్ చేయాలి అని చూస్తాను. ఓకే, పైన ఎడిట్ ఆప్షన్ నొక్కాను. దాని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళాను. అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో
మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో చిన్నపిల్లల గురించా లేదా చిన్నపిల్లల గురించి కానిదా అనేటువంటి అంశం గురించి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఎటువంటి వీడియో అనేది అప్లోడ్ చేశారో దాని రిలేటెడ్ మీరు ఆప్షన్ సెట్ చేసుకోండి. నా వీడియో అయితే చిన్నపిల్లల గురించి కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను, సేవ్ చేశాను. సారీ, సేవ్. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క ఆడియన్స్ని మీ యొక్క ఛానల్కి క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా చిల్డ్రన్స్ కంటెంట్ చేసే వారి కోసం కొంత సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే మీ యొక్క సెట్టింగ్ సరిగ్గా చేసుకోనప్పటికీ చేసుకొని ఎడల యూట్యూబ్ మీకు ఫైన్ వేయబోతుందా అనే క్వశ్చన్ మార్క్ మీకు కలుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ మీకు ఫైన్ వేస్తుంది అని చెప్పవచ్చు. ఎటువంటివి అంటే రెవెన్యూ పరంగా అయితే నాకు నో డౌట్ ఐడియా లేదు, కాబట్టి ఖచ్చితంగా ఛానల్ పరంగా మాత్రం కొన్ని ఫైన్స్ విధిస్తుంది. ఎటువంటివి అంటే ఛానల్ బ్లాక్ చేయడం కానీ లేదా క్లోజ్ చేయడం కానీ లేదా మీకు అందరిలాగా కొన్ని ఫెసిలిటీస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఫెసిలిటీస్ ఆప్షన్స్ వాటిని కొన్నిటిని తగ్గించడము తొలగించడం చేయడం జరుగుతుంది. ఇక చిల్డ్రన్ కంటెంట్ సంబంధించిన వీడియోస్ అయితే మాత్రము యూట్యూబ్ క్రియేట్ ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీ యొక్క ఛానల్కి రెవెన్యూ అనేటువంటిది మ్యాక్సిమం చాలా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో మీ వీడియోస్ పిల్లల్లో మీ వీడియోస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, నేను ఎటువంటి ఆప్షన్స్ నేను క్రియేట్ చేసుకోవాలి అనే సందేహం మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. ఎందుకు అంటే మీ యొక్క వీడియోస్లో పిల్లలు ఉన్నారు కానీ అది పిల్లలకు సంబంధించిన వీడియో కాదు. అలాంటప్పుడు మీరు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆడియన్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా పిల్లలు చూసే వీడియో పిల్లల కోసమే చేశాము అన్నప్పుడు మాత్రమే మీరు ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని మీరు సెట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మరిన్ని సలహాల సూచనల కోసము తెలుసుకోండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.